సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామానికి చెందిన కొరిపాక బాబు గత 2 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తన కాలు నుజ్జునుజ్జు కావడంతో కుటుంబ పోషణ భారం కావడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆ కుటుంబీకులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామానికి చెందిన కొరిపాక బాబు గత 2 సంవత్సరాల క్రితం రామాయంపేట నుండి దుబ్బాకకు వస్తుండగా ఆర్టీసీ బస్ ఢీకొని రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగి నుజ్జునుజ్జు కావడంతో 2 సంవత్సరాల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు తన కాలుకి ఇప్పటి వరకు 11 సర్జరీలు కాగా అందులో అన్ని సర్జరీలు ఫెయిల్ కావడంతో వారి ఆసుపత్రి బిల్లు 20 లక్షల నుండి 30 లక్షల మధ్య ఖర్చు కావడంతో తనకు ఉన్న 4 ఎకరాలు సాగు చేసే భూమిని అమ్ముకుని తాను చేసిన అప్పులను తీర్చడంతో ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో తాను ఆసుపత్రికి వెళ్లేందుకు ఖర్చులకు ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని ఇప్పటికీ 5 ఆపరేషన్లకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేయగా అందులో 1 మాత్రమే మంజూరు అయిందని ఇంకా 4 రావాల్సి ఉందని అన్నారు. ఇటీవలే వారి తండ్రిని కూడా కోల్పోవడంతో కుటుంబ పోషణ భారమైందన్నారు. కావున మంత్రి హరీష్ రావు మా కుటుంబం మీద దయతలిచి మాకు ఏవైనా ఉపాధి కల్పించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ అలాగే గ్రామ పెద్దలు గత 2 సంవత్సరాల క్రితం రామంపేట నుంచి దుబ్బాకు వస్తున్న తరుణంలో బస్సు యాక్సిడెంట్కు గురై కాలు కోల్పోయాము. అయితే దీనికి 11 సర్జరీలు అయినాయి. అది సర్జరీలకు నాకు ఎటు జాగా 4 ఎకరాల స్థలం ఉన్నది. ఆ స్థలం అమ్ముకొని కాలుకు 11 సర్జరీలు అయితే 20 నుంచి 30 లక్షల దాకా ఖర్చు అయింది. అందుకు ఆ బాకీ మొత్తం కట్టేసుకున్నాము. అయితే కుటుంబానికి పెద్ద దిక్కు. నేను ఇప్పుడు మా ఈ మధ్యనే 1 మంత్ కింద మా తండ్రిని కూడా కోల్పోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్థిక పరంగా అన్నిటికీ మా కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఇప్పుడు ఉన్నాను. అయితే కొంత రాజకీయ నాయకులు కానీ ఇంకా విలేజ్ పెద్దలు కానీ ఎవరన్నా ఆర్థిక సాయంతో చేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే నాకు 2 పిల్లలు ఉన్నారు. అయితే నేను ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాను. ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుందో కూడా తెలియదు. అయితే ఇప్పుడు ఎన్ని 11 సర్జరీలు అయినాయి కానీ ఇంతవరకు కూడా 1 సర్జరీ కూడా మంచిగా కాలేదు. అన్నీ ఫెయిల్ అవుతున్నది. ఇన్ఫెక్షన్ వచ్చకుండా రాత్రి తీసుకుంటే డబుల్ ఖర్చులు అవుతున్నాయి. అయితే ఉన్న ఆధారం కూడా కోల్పోవడంతో మేము ఎటు దిక్కుజోసిన స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మాకు మన ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా పెద్దలు దాతలు ఉంటే మాకు నేను ఇప్పుడు కుటుంబం గడపలేని స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు ఏదన్నా ఉపాధి కల్పించి నా కుటుంబాన్ని పోషించుకునేటట్టు చేస్తారని నేను మంత్రి రమేశ్వర గారికి నమస్కారం చేస్తున్నా. ప్రజలు కూడా ఎవరన్నా దాతలు ఉంటే నాకు సాయం చేయగలని కోరుకుంటున్నాను. నా యొక్క మా హరీష్ రావు గారు. అయితే నాకు ఇన్ని సర్జరీలు అయి నేను కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను. అయితే నాకు ఆర్థిక పరంగా ఏ రకంగా నన్ను సాయం చేయాలని కోరుతున్నాను. అయితే మేము సీఎం రిలీఫ్ ఫండ్ కింద 4-5 బిల్లులు పెట్టుకున్నాము. అయితే 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు 1 బిల్లు పాస్ అయింది. ఇంకా 4 బిల్లులు రావాల్సి ఉన్నది. అయితే మా రాజకీయ నాయకులు అందరూ కలిసి నాకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లు ఇప్పించారని నేను కోరుకుంటున్నాను.